టమాటా స్టేకింగ్ చేయాలంటే కట్టెలు వాతాలి. కట్టెలు వాతాలంటే మనకు ఓవర్ లేబర్ అయితే రావట్లేదు. అందుకే నేనే రాత్రి 3:30 అయితే లేచిన, లేచి పొలంతో వాటిని నైట్కు నైటే. ఇక మా ఊర్లో టమాటా పెడతారు కానీ నేల మీదే వండిస్తారు, అసలు స్టేకింగ్ అనేది చేయరు. మనం స్టేకింగ్ చేస్తాం కాబట్టి దానికి కట్టెలు అయితే వాతాలి. కట్టెలు వచ్చేసి దాదాపుగా ఒక 250 నుంచి 300 దాకా అయితే వాతాలి. పొలం కాడికి అయితే వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ చూసినా చిమ్మని చీకటు. ఇక 3:30 ఏముంటుంది. పొలం కాడికి వచ్చి పెట్రోల్ ఆయిల్ కలుపుకొని ఇక్కడ చూసారా మిషన్ అయితే రెడీ చేసిన. ఇక మిషన్లో ఆ పెట్రోల్ పోసుకోవడమే. పెట్రోల్ పోసుకొని అయితే ఈ హోల్ అయితే వేయాలి. బ్యాటరీ ఒకసారి మన బ్యాటరీ చూడండి, చేత్తో వాడే బ్యాటరీ అట్లా సెట్ చేసిన అన్నమాట. ఇక మనమైతే ఇక్కడ ఇదంతా ఈ మడి మొత్తం అయితే మనం వేయాలి. టైం అయితే ఇప్పుడు 4:05. మనము 3:18 లేస్తే టైం 4:00 మనం ఇక్కడికి వచ్చి రెడీ అయ్యి మొత్తం సెట్ చేసుకునే వరకు ఇక పని మొదలు పెడదాం. అసలు అయితే ఈ పని చెప్పుకుంటే డే టైంలో కూడా చేయొచ్చు. కాకపోతే డే టైంలో మనము కొద్దిగా మందులు కొట్టడం కానీ దున్నడం కానీ ఇట్లాంటి పనులు అయితే మనకు ఉంటాయి. ఆ టైము మనకు సేఫ్ అవుతుంది. మళ్ళీ ఈ మిషన్ అయితే గరం అయ్యి ఎండకు మస్తు వేడైతే వస్తుంది పోగా. ఇంకా మొత్తం మీద మబ్బులు అయితే వాడిని మనకు టమాటా బెడ్ లోపల చాలా పచ్చిగుందనమాట. వర్షం పడి 15 రోజులు నీళ్ళు పెట్టకున్నా కానీ ఫుల్ వర్షం అయితే అందులోకి వస్తుంది, వాటర్ అయితే అందులోకి వస్తాయి. బగ్గా నీళ్ళు అయితే నిండి బెడ్ మొత్తం పచ్చుకుంది. వేయడానికైతే చాలా హార్డ్గా ఉండే, మొత్తం మట్టి అయితే దాంతో వచ్చి ఉండే. ఇక ఇప్పుడైతే 5:30 అవుతుంది, కొంచెం వెళ్తురు అయింది కనిపిస్తుంది కదా, కొంచెం ఆకాశం కూడా ఏర్పడుతుంది. ఇక దాదాపుగా ఓళ్ళు వేయడం అయితే ఇంకొక 2-3 లైన్లు వేస్తే అయిపోతాయి. దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక మొత్తము 8:00 4 గంటలకు స్టార్ట్ చేస్తే 5:30 వరకు అయితే ఇక్కడ వరకు వచ్చింది. సో ఫ్రెండ్స్ మొత్తం అయితే ఓల్లేసుడు అయిపోయింది. మనకు 3:18 లేస్తే 4:15 అయితే పొలం కాడికి వచ్చి అన్ని సెట్ చేసుకున్న వరకు 4:15 అయింది. ఇప్పుడైతే 6:00 ఈ 6 గంటల వరకు అయితే కనీసం 2:30 పట్టింది మనకు. 275 ఓళ్ళు అయితే వేసిన, మొత్తం ఈ మడికి వచ్చేసి 275 ఓళ్ళు పడ్డాయి. చాలా అంటే చాలా అలసిపోయినాం, ఎందుకంటే మిషను చాలా వెయిట్ ఉంటుంది. మళ్ళీ భూమి పచ్చుకుంది, అది హోల్ వేసి తీస్తుంటే ఆ మిషన్ బరువే కాకుండా ఆ రింగ్ ఏదైతే ఉంటుందో ఆ రింగ్లో మస్తు మట్టి అయితే తిరుగుతుంది. ఆ మట్టిని కూడా లావట్టవలసి ఉన్నది. మీరు అనుకుంటుండొచ్చు వీడియో చూసేవాళ్ళు మిషన్ మంచుగుంది బాగా హోళ్ళు తొందర వేయవచ్చు అని, అదైతే వాస్తవమే. కానీ దాని వెనుక మస్తు ఇబ్బంది అయితే పడాలి. మోకాలు గుంజుతాయి, వంగి వంగి నడుము గుంజుతుంది, చేతులు వైబ్రేషన్కి అయితే ఏం పని చేయ అసలు తిమ్మూర్లు వస్తాయి. ఇంకోటి దాన్ని ప్రెస్ చేసుకుంటూ పైనకి లాగకుంటూ ప్రెస్ చేసుకుంటూ పైనకి లాగేట వరకు జబ్బలు బాగా గుంజుతాయి. అదేవిధంగా ఛాతీలు నొప్పి కూడా వస్తుంది. కొంచెము బాగా బలంగా ఉన్న వాళ్ళు అయితే ఈజీగా వేస్తారు, ఈజీ కూడా కాదు, వాళ్ళు పెయిన్ తట్టుకొని వేయాల్సి ఉంటుంది. మిషన్తో అయితే చాలా కష్టం, ఏదో మనకు ఓవర్ లేబర్ రారు. మన పని మనమే చేసుకోవాలి కాబట్టి ఈ మబ్బుల అంటే 3 గంటలకు స్టార్ట్ చేసిన. ఏదైతేనేం పని అయితే అయిపోయింది. ఇక పాలు విండుకోపోయి మంచి ఛాయ్ తాగి మళ్ళీ వచ్చి ఆ కట్టెలు అయితే మొత్తం ఇంట్లో కట్టెలు వాతాల్సి ఉంటుంది. ఆ కట్టెలు కూడా ఒక్కడనే మోసుకోవాలి, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పటికైతే నేను పాలు విండుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఛాయ్ తాగేసి వస్తాను. కట్టెలు కనిపిస్తున్నాయి కదా, ఈ కట్టెలు అయితే ఈ ఆటోలో వేసుకోవాలి. మనకు కొంచెం ఒక 100 మీటర్లు 150 మీటర్ల దూరం అవుతుంది మనకు కట్టెలు పాతేది. అయితే ఈ ఆటోలో అయితే ఇవన్నీ నింపేస్తాం. ఇవన్నీ నింపిన తర్వాత మన కట్టెలు అయితే చూడవచ్చు ఇన్ని ఉన్నాయి. అందులో నుంచి మంచి మంచి సెలెక్ట్ చేసిన అనమాట. అక్కడ ఇంకొన్ని ఖరాబ్ అయినాయి, పగిలిపోయినాయి అవుతున్నాయి. ఇవి గత 4 పంటల నుంచి ఇవే వాడుతున్నా. ఈసారి ఇక వాడిన తర్వాత నెక్స్ట్ టైం పనిచేస్తే లేదో తెలియదు. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, మా అమ్మ అక్కడ నిన్ను
మోస్ట్ ఎమోషన్ అంటే ఆ గుంతలలో కట్టెలు అయితే వేస్తుంది. ఇక నేనైతే ఈ కట్టెలు మోస్తున్నా. ఇక కట్టెలు వేయడానికి అయితే మా అమ్మ కొంచెం హెల్ప్ చేసింది. మొత్తం గుంతలు తీయడం అయిపోయింది, ఆ గుంతలలో కట్టెలు కూడా వేయడం అయిపోయింది. కాకపోతే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి మొత్తం గుంతలల్లా ఇట్లా లొడలొడ అవుతున్నాయి అన్నమాట. అవన్నిట్లలో మట్టి వేసుకుంటూ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కట్టెతో అయితే మట్టి వేసుకుంటూ వాటిని గట్టిగా గుద్దుకుంటూ రావాలి. అట్లా గుద్దుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ చివరిలో మొత్తం 16 mm 12 mm సలాకలు అవుతున్నాయి మన దగ్గర. వాటిని కింద భూమిలో కొట్టుకుంటూ మనం స్టే వైర్లు అయితే కట్టుకోవాలి. ఇక ఎండ ఫుల్ కొడుతుంది, అయినా కానీ చేయాలి తప్పది. మనకు లేబర్లు అయితే ఎవరు రారు, ఈ పని కూడా చాలామందికి మా ఊర్లో తెలియదు. 800-1000 రూపాయలు ఇస్తానా కానీ అసలు ఎవరు చేయట్లేదు వ్యవసాయం. ఇక వేరే వేరే పనులు చూసుకుంటారు, కాకపోతే ఖాళీ కూడా కూర్చుంటున్నారు. అయినప్పటికీ మనకైతే తప్పది, మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఒకరోజు వెనక ఒకరోజు ముందు పని మాత్రం ఆగది, స్లో అయినా అవుతుంది కానీ పని మాత్రం ఆగది. ఇక వీటన్నీ అయితే గుద్దేసిన తర్వాత మళ్ళీ స్టే వైర్లు కడదాం, అప్పుడు మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్ 3 రోజులు కష్టపడితే ఈ టమాటాకు మొత్తం పని అయిపోయింది, స్టేకింగ్ కూడా చేసేసినాం. ఇంకా కర్రలు వాతుకోవడం, ఈ దారం కట్టుకోవడం, ఇక దానికి సుతులతలు అయితే తీసుకొచ్చినాం, సుతులతలు కట్టుకోవడం అయితే అయిపోయింది. మనది పావు ఎకరా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక ఇందులో ఈ టమాటా పెట్టి ఇవాళకి 29 రోజులు, 29 రోజులకు మనకైతే పూతన అయితే వస్తుంది. ఇంకొంచెం గ్రోత్ ఉంటుండే, కాకపోతే బాగా ఎండలు కొట్టి మనం మొక్క నాటినప్పుడు ఈ పేపర్ వేడికి చాలా డ్యామేజ్ అయినాయి. ఈ చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి 29 రోజులకు. ఇంకా ఇవాళ నుంచి 1261 అయితే వదలాలి. ఇంతకుముందుకు 2 సార్లు వదిలిన దీనికి 1261, ఇక ఇవాళ కూడా వదులుతా అన్నమాట. నీళ్ళు పెట్టలే చాలా రోజుల నుంచి, ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ వర్షం పడి బెడ్ బాగా మెత్తగుండే. ఇక ఈ బెడ్ లోపల ఆరది మనకు మట్టి కూడా చూడవచ్చు మీరు, రాళ్ళు అయినాయి లోపలికిన పచ్చి మట్టిది వెళ్ళిండే. ఇక దీనికి నీళ్ళు పెడితే ఆ పని కూడా చేయరాదని చెప్పేసి నీళ్ళు అయితే పెట్టలే. ఇక ఈరోజు నుంచి అయితే కంటిన్యూగా దీనికి ఫర్టిలైజర్ కానీ మందులు కానీ అన్నీ స్ప్రే చేయడం, వదలడం డ్రిప్లో, ఇవన్నీ జరుగుతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన దగ్గర ఇంగ్లీష్ కీరా, కాలీఫ్లవర్, ఇంకా కొత్తగా శాశ్వత పందిరి వేసినాం, దాంట్లో కూడా సోరాబీరా పెట్టడానికి అయితే ఎరువులు అయితే తీసుకొచ్చినాం. ఆ ఎరువులు చల్లి ఒక 1-2 రోజులలో మొత్తం సోరాబీరాని అయితే పెట్టేస్తాం. ఇంకా దాని గురించి కూడా వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని పెట్టుకోండి.